నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు. సరుకు రవాణాలో విశాఖ పోర్టు రికార్డు వెల్లడించిన చైర్మన్ రామ్మోహన్ రావు. ప్రయాణాల్లోనూ ప్రజల నిర్లక్ష్యం, నిబంధనలు పాటించేలా పీటీడీ అధికారులు డ్రైవ్. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం కానివ్వం, అఖిలపక్ష కార్మిక సంఘాల నేతల శపథం. నాసా ఫలితాల్లో నారాయణ ప్రభంజనం, విద్యార్థులను అభినందించిన యాజమాన్యం. ఆప్తా ఫౌండేషన్ సేవలు హర్షణీయం, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ కితాబు. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. సరుకు రవాణాలో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ అద్భుత ప్రగతిని కనబరిచింది. కోవిడ్ కారణంగా లాక్డౌన్ అమలులో ఉన్నప్పటికీ సరుకు రవాణాలో ఇతర పోర్ట్ ట్రస్టుల కన్నా మెరుగైన ఫలితాలను సాధించి తన సత్తాను చాటింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 69.84 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసి మేజర్ పోర్టుల్లో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కార్గో రవాణాలో ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది. ఈ విషయాన్ని విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ కె రామ్మోహన్ రావు మీడియాకు వెల్లడించారు. కోవిడ్ దేశవ్యాప్తంగా అన్ని రంగాల్ని కుదిపేసింది, ఎగుమతులు దిగుమతులపైన తీవ్ర ప్రభావాన్ని చూపింది. అయినప్పటికీ విశాఖ పోర్టు ఈ విషయంలో ప్రత్యేకంగా నిలిచింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 69.84 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసి రెండవ అత్యున్నత సరుకు రవాణా నౌకాశ్రయంగా గుర్తింపును నమోదు చేసింది. మేజర్ పోర్టులలో విశాఖ పోర్టు దేశంలోనే వరుసగా 2 ఏడాది 3 స్థానంలో నిలవడం గర్వకారణంగా ఉందని విపిటి చైర్మన్ రామ్మోహన్ రావు మీడియాకు తెలిపారు. మన విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఈ సంవత్సరం కూడా రెండోసారి రికార్డ్ స్థాయిలో, అంటే రెండోసారి రికార్డ్ స్థాయిలో కార్గో మనం హ్యాండిల్ చేసాం. క్రితం సంవత్సరం 72.72 చేసాం మిలియన్ టన్స్, ఈసారి 69.84 మిలియన్ టన్స్ చేసాం. కాకపోతే ఈసారి కోవిడ్ ప్రభావం కొంచెం ఉండటం వలన దాన్ని బట్టి దాని ఎఫెక్ట్ కూడా పడింది. కానీ ఈ సంవత్సరం మేము కొంచెం ఎక్కువగా పనిచేసి ఓన్లీ 4% మైనస్, అంటే లాస్ట్ టైం 72.72 మిలియన్ టన్స్, ఈ సంవత్సరం 69.84 మిలియన్ టన్స్ చేయటం జరిగింది. ఇది పోస్టర్ చరిత్ర రెండవ అత్యున్నత సరుకు రవాణా అని మనం చెప్పవచ్చు. ఓన్లీ 3 మిలియన్ టన్స్ మాత్రమే తగ్గింది. స్టీమ్ కోల్, మెయిన్గా మనకి స్టీమ్ కోల్, కుకింగ్ కోల్, దాని మూలాన మనకు ఈ సంవత్సరం, మనం క్రిత సంవత్సరం టార్గెట్ని క్రాస్ చేయలేకపోయాం. ఈ సంవత్సరం కోవిడ్ పరిస్థితి లేకుండా ఉంటే ఈ సంవత్సరం మనం 77 మిలియన్ టన్స్ నుంచి 80 మిలియన్ టన్స్ చేయాలని మేము ఒక ప్లాన్ అరేంజ్ చేస్తున్నాం. దాన్ని నేను చెప్తాను ఎలా మనం ఈ సంవత్సరం 69.84 చేసాం. నెక్స్ట్ ఇయర్ అట్లీస్ట్ 77 నుంచి 80 మిలియన్ టన్స్కి వెళ్ళాలని మనం ప్లాన్ చేస్తున్నాం. జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్యను పెంచుకుపోతోంది. అయినప్పటికీ జనాలు నిర్లక్ష్యం అయితే వేయడం లేదు. ప్రమాదం ముంచుకొస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. కరోనా నిబంధనలు పాటించాలని గగ్గోలు పెడుతున్నా పెడచెవిన పెడుతున్నారు. ఇలాంటి వారి పట్ల పీటీడీ లాంటి కొన్ని సంస్థలు కఠినంగానే వ్యవహరిస్తున్నాయి. జిల్లాలో కరోనా మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తుంది. కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతుంది. రోజు 10ల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. అయినప్పటికీ ప్రజల్లో ఎలాంటి భయం, కనీసం చలనమూ లేదు. బయటకు వస్తే మాస్క్ ధరించాలన్న ఇంగిత జ్ఞానం కూడా ఉండడం లేదు. ఒకవేళ మాస్కులు ఉన్నా వాటిని జేబుల్లో దాచుకోవటమో, లేక చెవులకు వేలాడిదేమో, ఒకవేళ ధరించినా నోటిని కప్పితే ముక్కును కప్పుకోకపోవడం వంటి చేస్తున్నారు. పైగా భౌతిక దూరం పాటించడం లేదు. ఇంతటి నిర్లక్ష్య ధోరణి అత్యంత ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక కొన్ని సంస్థలు నో మాస్క్ నో ఎంట్రీ పేరిట ప్రవేశ ద్వారాల వద్ద బోర్డులు ఏర్పాటు చేస్తున్నాయి. ముఖ్యంగా పీటీడీ సంస్థ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి ప్రయాణం సాగించేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కండక్టర్లు మాస్క్ ఉన్నవారినే బస్సుల్లోకి ఎక్కిస్తున్నారు.
కరోనా నిబంధనలు పక్కాగా అమలు చేస్తూ బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారి సుధా బిందు ఏసీటీ న్యూస్ కు తెలిపారు. ప్రజలందరికీ నమస్కారం. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా మనం ప్రతి బస్సులో కూడా కంపల్సరీగా మాస్క్ వేసుకోవాలని కోరుతున్నామండి. మాస్క్ వేసుకునే ప్రయాణికులు ప్రయాణించాలి. కన్నట్లు డ్రైవర్లు కూడా చెప్తుంటారు, వాళ్ళకి సహకరించండి. అలాగే బస్ స్టేషన్ ఆవరణలోకి వచ్చినప్పుడు కూడా కంపల్సరీగా మాస్క్తోనే రావాలి. ఎందుకంటే మనం ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ అవేర్నెస్ ఉంది, మాస్క్ లేకుండా ప్రయాణించడం అనేది పక్క వాళ్ళకి కూడా ఇబ్బందికరం. సో దయచేసి అందరూ కూడా మాస్క్తో రావాలని కోరుకుంటున్నాం. అలాగే మనం అలర్ట్ అవేర్నెస్ కూడా పెడుతున్నామండి. మన పోస్టర్స్ పెట్టాము, అలాగే మైక్ అనౌన్స్మెంట్ చేస్తున్నాము. కరెంటు డ్రైవర్లు కూడా విధిగా చెప్తున్నారు. ప్రజలందరూ కూడా వాళ్ళ సూచనలు తీసుకొని తప్పకుండా మాస్క్ ధరించి బస్సులో ట్రావెల్ చేయాలని కోరుకుంటున్నాం. వాళ్ళకి ఆల్మోస్ట్ అందరూ కూడా జేబుల్లో ఉంటున్నాయండి, పాకెట్స్లోనూ లేకపోతే బ్యాగ్స్లోనూ మాస్క్లు ఉంటున్నాయి. బట్ వేసుకోవడానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కొంచెం చెప్పిన వెంటనే వాళ్ళు వేసుకుంటున్నారు. ముఖ్యంగా స్టూడెంట్స్ అలాంటి పిల్లలు అంతా కూడా కొంచెం మాస్క్ లేకుండా ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళకి అవేర్నెస్ చేస్తున్నామండి, అవేర్నెస్ అడుగుతుంది. బస్సు కూడా డిపో నుంచి బయటకు వచ్చినప్పుడు శానిటైజేషన్ చేసే తీసుకొస్తామండి. 1% హైపోక్లోరైడ్ సొల్యూషన్తోనే ప్రతి బస్సు 100% స్కానింగ్ శానిటైజేషన్ అవుతుంది. అలాగే కన్నట్లకి డ్రైవర్లకు కూడా థర్మల్ స్కానింగ్ జరుగుతుంది. వాళ్ళు ఎటువంటి కరోనా లక్షణాలు ఉన్నా కూడా వాళ్ళని ఎవరిని కూడా మేము డ్యూటీకి అలౌ చేయటం లేదు. అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా చాలా వేగవంతంగా చేస్తున్నాము. ఆల్మోస్ట్ మాకు ఇప్పుడే 40% పైగా వ్యాక్సినేషన్ అయిపోయింది స్టాఫ్ అందరికీ కూడా. ముఖ్యంగా కన్నట్లు డ్రైవర్లు ఎవరైతే పబ్లిక్లో తిరుగుతారో వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. మన లోకల్ పిఎస్సీలతో వాళ్ళతో కోఆర్డినేట్ చేసి కలెక్టర్ గారి డైరెక్షన్తో డిఎంహెచ్ఓ గారికి రిక్వెస్ట్ చేయడం ద్వారా ఆర్ఎం గారు ఇచ్చిన ఆదేశానుసారం మీ అందరం కూడా కరెంటు డ్రైవర్లకి వ్యాక్సినేషన్ విధిగా చేయిస్తున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నరేంద్ర మోడీ సర్కారు నిర్ణయం తీసుకోవడంపై అఖిలపక్ష కార్మిక సంఘం నేతలు మండిపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం కానివ్వబోమని శపథం పూనారు. జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద 2 రోజు కొనసాగిన రిలే నిరాహార దీక్షను ఉద్దేశించి ఏఐటీయూసీ నాయకులు పడాల రమణ మాట్లాడారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్పై నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజల్లోనికి తీసుకెళ్లి ప్రజా మద్దతు కూడగడతామని తెలిపారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నరేంద్ర మోడీ సర్కారు వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేకున్నట్లయితే ప్రాణత్యాగాలకు సైతం వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిధిలో కార్మికులు, కార్మిక సంఘాలు, కార్మిక కుటుంబాలు గత 50 రోజుల నుంచి కూడా నిరాహార దీక్షలు చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. మన 5 మార్చి రాష్ట్ర బంద్ అనేది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగింది. 26వ తేదీన రైతులు, కార్మికులు కూడా భారత బంద్ జయప్రదం చేశారు. అలాగే విశాఖ నగరంలో ఈ నగర పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో పాటు ప్రభుత్వ రంగ రక్షణ కోసం నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పట్ల కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గమైన ప్రచారాలు చేస్తుంది. స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని చెప్పి అన్నారు. అలాగే స్టీల్ ప్లాంట్కి ప్రభుత్వం చాలా డబ్బులు ఇస్తుంది, ఈ స్టీల్ ప్లాంట్కి ఇంకా ఎన్నాళ్ళు మేము డబ్బులు ఇవ్వాలని చెప్పి ప్రచారం చేశారు. ఇవన్నీ కూడా శుద్ధ తప్పు. స్టీల్ ప్లాంట్ గత 4 నెలల్లో చూస్తే 740 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది. ఈరోజు స్టీల్ ప్లాంట్లో సుమారు 4,500 మంది ఎస్సీ ఎస్టీ తర్వాత మహిళలు, వికలాంగులకు సంబంధించిన ఉద్యోగులు ఉన్నారు. ఇదే కానీ ప్రైవేటు పరం అయితే వీళ్ళ తాలూకు భవిష్యత్తున ప్రమాదంలో పడుతుంది. ఏదైతే 50 రోజుల నుండి స్టీల్ ప్లాంట్లో జరుగుతున్న పోరాటాలకి మద్దతుగా విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు చేస్తున్న ఈ ఉద్యమం వారికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ ఏంటీసీ తరఫున మరి ఏదైతే ఈ ప్రభుత్వ రంగాన్ని అమ్మకాన్ని ఆపాలని, ఈ దేశంలో అభివృద్ధిలో ప్రభుత్వ రంగం అనేది చాలా ఉన్నతమైన స్థానానికి ఉన్నది, మరి ఈరోజు ప్రభుత్వ రంగం కొనసాగితేనే మాత్రం ఈ దేశం యొక్క భవిష్యత్తు మంచిగా ఉండే ఛాన్స్ ఉంది. పూర్తిగా 100% ఈ ప్లాంట్ని అమ్మటం ద్వారా సుమారు 26,000 ఎకరాలు, అలాగే 4 బెర్తులు కట్టుకోవడానికి పోర్టు స్థలం ఉంది. మరి ఈరోజు సుమారు 600 ఎకరాల్లో రిజర్వాయర్ ఉంది స్టీల్ ప్లాంట్లో. మరి సుమారు 7,000 ఎకరాల్లో ప్లాంట్ పూర్తిగా కట్టడం జరిగింది. సుమారు ఇప్పుడు 7 మిలియన్ టన్నుల ఉత్పత్తితో ఈ ప్లాంట్ నడుస్తుంది. దీన్ని ప్రైవేటీకరణ చేసి 20 మిలియన్ టన్నుల ఉత్పత్తికి సరిపోయే విధంగా ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మరి దీన్ని యొక్క ప్రైవేటు వ్యక్తులు దీన్ని
సుమారు దీన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక ప్రభుత్వ సంపదని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత అన్ని వర్గాల మీద ఉంది. నాసాలో నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు అత్యంత ప్రతిభను కనబరిచారు. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన నాసా స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ 2020-21 పోటీలో నారాయణ విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు మరో 3 బహుమతులు సొంతం చేసుకున్నట్లు విశాఖ నారాయణ విద్యా సంస్థల స్కూల్స్ ఏజీఎం రాజ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. విద్యార్థులను పుష్పగుచ్చాలతో అభినందించారు. ఈ సందర్భంగా ఆయన విశాఖ నారాయణ స్కూల్స్ ఇన్ఛార్జ్ దీపతో కలిసి మాట్లాడారు. గత 5 ఏళ్లలో తమ పాఠశాలల విద్యార్థులు రూపొందించిన 174 ప్రాజెక్టులు ఎంపికైనట్లు గుర్తు చేశారు. నాసా స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ 2020-21 పోటీల్లో తమ విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు హానరబుల్ మెన్షన్ 3 బహుమతులను సొంతం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు, విశాఖపట్నం నుంచే కాదు, ప్రపంచం నలుమూల నుంచి స్టూడెంట్స్ పంపించేటువంటి ప్రాజెక్ట్స్ని నాసా వాళ్ళు, ఎన్ఎస్ఎస్ వాళ్ళ సైంటిఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు పరిశీలించి ప్రైజెస్ అనౌన్స్ చేయడం అవుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం ప్రతి 7 కూడాను గత 5 ఏళ్ల నుంచి కన్సిక్యూటివ్గా ప్రతి 7 మా విశాఖపట్నం నారాయణ విద్యా సంస్థల స్కూల్స్లో చదువుతున్న పిల్లలు సెలెక్ట్ అవుతూ వస్తున్నారు. అయితే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కాంపిటీషన్ హెవీగా ఉన్నది. అండ్ దెన్ ఫర్ ద ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం 9 మందికి 9 సెలెక్ట్ అయితే అందులో 6 సెలెక్షన్స్ విశాఖపట్నం నుంచి వచ్చాయి. సో నారాయణ గ్రూప్ అది కూడా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. ఫస్ట్ ప్రైజ్ ఫ్రమ్ కుర్మనపాలెం బ్రాంచ్ స్కూల్ అండ్ సెకండ్ ప్రైజ్ ఫ్రమ్ మధురవాడ బ్రాంచ్ అండ్ థర్డ్ ప్రైజ్ ఫ్రమ్ పెందుర్తి బ్రాంచ్ అండ్ 3 కన్సోలేషన్ ప్రైజెస్ అగైన్ ఫ్రమ్ కుర్మనపాలెం, ఎన్ఐడి క్యాంపస్ అండ్ మధురవాడ. సో ఇలా సెలెక్ట్ అయిన ఈ 6 ప్రాజెక్ట్స్ వాటికి సంబంధించిన పిల్లల్ని, ఆ టీచర్స్ని అందరినీ కూడాను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి వాళ్ళు ఇన్విటేషన్ కూడా వస్తుంది. మా పిల్లలందరినీ టీచర్స్తో కలిపి మేము పంపించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. చాలా సంతోషకరమైన రోజు మా అందరికీ. యాజ్ నారాయణ హ్యాస్ కంటిన్యూడ్ ఇట్స్ సక్సెస్ సాగా. అంటే ఇది లాస్ట్ 5 ఇయర్స్ నుంచి నారాయణ నాసా స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్లో ప్రతి ఇయర్ ప్రైజెస్ బ్యాక్ చేస్తూ వస్తున్నాం. ఈ ఇయర్ కూడా ఎక్కడ మా స్టూడెంట్స్, మా టీచర్స్ హార్డ్ వర్క్తో అండర్ ఏబుల్ గైడెన్స్ ఆఫ్ ఆర్ ఏజీఎం సార్, మేము ఈ ఇయర్ కూడా లేదు. నారాయణ స్టూడెంట్స్ ఆర్ ది బెస్ట్ నాట్ ఓన్లీ ఇన్ నేషనల్ ప్లాట్ఫామ్ బట్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో కూడా అని ఈ సంవత్సరం గర్వంగా మేము అంటే ప్రపంచానికి మా పిల్లల ద్వారా తెలియజేయగలిగాం. అండ్ దీంట్లో మెయిన్గా యాజ్ సార్ చెప్పినట్టు మనకి మొత్తం ఆల్ ఓవర్ తీసుకుంటే ఈ ఇయర్ నాసా స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్లో మొత్తం 619 ప్రాజెక్ట్స్ వెళ్ళాయి, అంటే సబ్మిట్ అయ్యాయి. 619 ప్రాజెక్ట్స్లో టోటల్ 6,862 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. దాంట్లో మన కంట్రీస్ అరౌండ్ 22 కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. సో ఇట్ ఈస్ వెరీ ప్రౌడ్ మూమెంట్ దాట్ ఫ్రమ్ ఇండియా నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బ్యాగ్డ్ 26 ప్రాజెక్ట్స్. మనం 26 ప్రాజెక్ట్స్ చేయగా ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా 9 ప్రాజెక్ట్స్ వచ్చాయండి. ఆంధ్రప్రదేశ్లో దాంట్లో 9 ప్రాజెక్ట్స్లో 6 ప్రాజెక్ట్స్ విశాఖపట్నం నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అండర్ ఏజీఎం సార్ టీమ్కి రావడం అన్నది మాకు చాలా సంతోషకరమైన విషయం. అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం మహా గొప్పదని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఎంవీపీ కాలనీలోని ఐఏఏఎం విద్యా సంస్థ ప్రాంగణంలో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జేడి లక్ష్మీనారాయణ, డిఎస్పి మెహర్ బాబులు హాజరై విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆఫ్తా ఫౌండేషన్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆఫ్తా అమెరికా ప్రతినిధి కృష్ణ సామంతుల తదితరులు పాల్గొన్నారు. వయస్సులో మిగతా విషయాలు పట్టించుకోకుండా కేవలం విద్య మీద, మన భవిష్యత్తు మీద మనం ఎంచుకున్న నిర్దేశాలు ఏవైతే ఉన్నాయో, గోల్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని సాధించడం కోసం మనం ఒక కార్యప్రణాళిక రచించి ఆ కార్యప్రణాళిక ప్రకారం మనం కనుక ముందుకు వెళ్ళగలిగితే మనం అందుకోలేని స్థాయి ఏది ఉండదు అని మీలో మీకు ఒక గొప్ప నమ్మకం ఉండాలి. ఎందుకంటే ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లేది యువత. 1962 సంవత్సరంలో చైనాలోను భారతదేశంలో కూడా కరువు కాటకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫ్రాన్స్ వాళ్ళు ఈ 2 దేశాలకి ఓడలను పంపించారు.
ఈ ఆహార ధాన్యాలు కానీ చైనాకు చేసుకున్న బోటుని ఆ స్టీమర్ని చైనా యువతరం మాకు వద్దని చెప్పింది. మేము మా స్వశక్తి మీద ఆధారపడతాం, మేము మా స్వశక్తి మీద మేము పైకి రాగలమని వాళ్ళు దాన్ని తిరస్కరించారు. అదే భారతదేశానికి వచ్చిన నౌకను పూజలు దండలు వేసి స్వాగతించారు. అందువల్ల 2008వ సంవత్సరంలో వాళ్ళు ఒలింపిక్ గేమ్స్ని కూడా కండక్ట్ చేయగలిగారు. ప్రపంచంలోని ఎకానమీని వాళ్ళు శాసిస్తున్నారు. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్తా అన్న సంస్థని ఇక్కడ నేను రిప్రజెంట్ చేస్తున్నానండి. నేను ఆప్తా లైఫ్ మెంబర్ని. ఈరోజు ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్ ఏంటంటే, ఎవరైతే బాగా చదువుకొని కానీ ఫైనాన్షియల్గా వాళ్ళకి కష్టం ఉన్నదో అలాంటి పేద విద్యార్థుల్ని మేము ఆదుకుని వాళ్ళకి స్కాలర్షిప్ ఇవ్వాలని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామండి. ఈ ప్రోగ్రామ్ పేరు ఏసెప్ ఆప్తా స్టూడెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. మేము అందరం ఎన్ఆర్ఐస్ అందరం కలిపి ఈరోజు మొత్తం ఆంధ్రాలోని 1300 మంది విద్యార్థులకి స్కాలర్షిప్ ఇస్తున్నామండి. అది 10వ తరగతి అవనియండి, లేకపోతే ఇంటర్మీడియట్ అవనియండి, లేకపోతే ఇంజనీరింగ్ అవనియండి, మెడిసిన్ అవనియండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళందరికీ కూడాను తగ్గట్టు వాళ్ళకి ఒకరికి 10,000, ఒకరికి 18,000 డిపెండింగ్ అపాన్ వాళ్ళు ఏంటైతే చదువుతున్నారో ఆ విధంగా వాళ్ళకి ఇస్తున్నామండి. ఇటీవల గుండెపోటుతో మరణించిన 61వ వార్డు వైసీపీ కార్పొరేటర్ దాడి సూర్యకుమారి సంతాప సభ మల్కాపురం రామకృష్ణాపురంలోని ఆమె నివాసం వద్ద జరిగింది. పార్లమెంటు సభ్యులు విజయసాయిరెడ్డి, బి సత్యవతి, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్ల విజయప్రసాద్ తదితరులు సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. ప్రమాణ స్వీకారానికి హాజరై ఎంతో ప్రజాసేవ చేయాల్సినటువంటి సూర్యకుమారి గారు గుండెపోటుతో అకాల మరణం చెందడం నిజంగా బాధాకరమైనటువంటి విషయం. ఇదే ఒక శుభకార్యానికి సూర్యకుమారి గారింటికి వస్తామనుకుంటే, కానీ ఈరోజు దేవుడు మరోలా కలిచాడు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, మేయర్ గారు, శాసనసభ్యులు, కార్పొరేటర్స్, సమన్వయకర్తలు వీరందరూ కూడా ఈ యొక్క కుటుంబానికి, సూర్యకుమారి గారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల్లో ప్రజాసేవలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా నిజంగా ప్రజల సేవ చేయాలి, ప్రజల మన్నల్ని పొందాలని కోరుకుంటారు. సత్యనారాయణ గారు ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో చాలా కాలంగా పార్టీకి పనిచేస్తూ విజయవంతంగా కార్పొరేటర్గా ఎన్నికైనటువంటి సూర్యకుమారి గారికి, ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నాను. సేంద్రీయ వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ అనే అంశంపై ఉక్కు నగరం శ్రీ శ్రీ వరల్డ్ స్కూల్లో 5 రోజుల పాటు నిర్వహించిన అవగాహన సదస్సు ముగిసింది. ఈ కార్యక్రమంలో గీతం విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ శివరామకృష్ణన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు తయారు చేసిన ఫార్మింగ్ను సందర్శించి వారి ప్రతిభను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇలాంటి వినూత్న ఆలోచనల ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో మంచి స్థానాల్లో స్థిరపడే అవకాశం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ వరల్డ్ స్కూల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేఘన, స్కూల్ ఉపాధ్యాయులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. Urban Nature Bank from Hyderabad. It's really a great job for making students to learn how organic farming will be made. Worldwide, everybody is talking about this organic farming, but making people to know what is this organic farming, the efforts what Sisti World School is doing, it's a great learning for the student. Particularly the coming generation should know a lot about this organic farming. They are doing a great job to make them to sensitize about this organic farming, and also they can make careers out of this organic farming. That's going to happen not only at the lower level of education. Now universities also seriously thinking about how to make students to learn and make use of this as a career for their life. Go
స్కూల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ రిట్రీట్ ఎండింగ్ సెరమనీ జరుగుతుందండి. అదేవిధంగా ఇదే రోజున మేము ఇనిషియేటివ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇనిషియేటివ్ ఒక ఇయర్ లాంగ్ మా పిల్లలకి మేము వారానికి ఒకసారి వన్ పీరియడ్ ఇన్ దర్ టైం టేబుల్ విల్ బి గివెన్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ అది కూడా ఇనిషియేట్ చేస్తున్నాము. దాని తర్వాత సెంటర్ ఫర్ లెర్నింగ్ ఫర్ ప్రాక్టికల్ ఆర్గానిక్ టెక్నిక్స్ మా స్కూల్ నుంచి సృష్టి వరల్డ్ స్కూల్ నుంచే ఇక్కడ నుంచి ప్రారంభించారు ఇవాళ మన చీఫ్ గెస్ట్ గారు. సో దాంట్లోని మేము వీకెండ్స్లోని పబ్లిక్కి దీన్ని ఓపెన్గా ఉంచి వాళ్ళు వచ్చి ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ టెక్నిక్స్ ఇంట్లోంచి కిచెన్ గార్డెన్స్ స్మాల్ ప్లేస్ ఉంటే ఎట్లా చేసుకోవాలి, సేఫ్గా పెస్టిసైడ్లెస్ ఫుడ్ ఎలా తినాలో వాళ్ళు నేర్చుకోవచ్చు వర్క్షాప్స్లో మా పిల్లలతో పాటు. దాంతోపాటు కెరియర్ కౌన్సిలింగ్ అండి, అగ్రిటెక్లోనే ఈ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇప్పుడు ఉన్నాయి బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ స్టార్టప్స్ అండ్ లాట్ ఆఫ్ కంపెనీస్ మనకి అగ్రిటెక్ బిజినెస్లోకి ఆర్గానిక్ ఫార్మింగ్లోకి వచ్చినాక స్పెషలిస్ట్కి కన్సల్టెంట్స్కి అండ్ అగ్రికల్చర్ ఇంజనీర్స్కి హార్టికల్చరిస్ట్కి దర్స్ అ లాట్ ఆఫ్ స్కోప్ దే ఎర్నింగ్ వెరీ వెల్. స్టూడెంట్స్ని మేము ఈ కెరియర్స్ వైపు సెన్సిటైజ్ చేయడానికి ఫార్మింగ్ ఆల్సో ఇస్ లైక్ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ అండ్ మీడియా అండ్ చెప్పడానికి వీ హ్యావ్ యాక్చువల్లీ ఇనిషియేటెడ్ దిస్ ఆర్గానిక్ రిట్రీట్. వి ఈవెంట్స్ ఆధ్వర్యాన రైల్వే న్యూ కాలనీ సింకా గ్రాండ్లో విశాఖ తెలుగు అమ్మాయి సెమీఫైనల్స్ సందర్గా సాగాయి. 75 మంది దీంట్లో తలపడ్డారు. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా 16 రణాల తెలుగు అమ్మాయిల వేషధారణలో ముద్దుగొమ్మలు హంస నడకలు హావభావాలతో హోయిలకు ఇస్తూ అందచందాలు ఆరబోసి ఆకట్టుకున్నారు. న్యాయ నిర్ణేతలుగా ఏ రామకృష్ణ సంతోష్లు వ్యవహరించారు. ఈ నెల 10వ తేదీన జరిగే ఫైనల్స్లో విజేతలకు నగర మేయర్ వెంకట హరికుమారి కిరీటాలు ప్రదానం చేస్తారని ఈవెంట్ మేనేజర్ వీరుమామ తెలిపారు. అందరికీ నమస్తే అండి. కరోనా తర్వాత సుమారు 1 ఇయర్ తర్వాత ఒక సాంస్కృతికంగా టోటల్ ట్రెడిషనల్ వేలో విశాఖ తెలుగు అమ్మాయి అనే ఈ కాన్సెప్ట్ని మనం తీసుకొచ్చాం. వైజాగ్లో సుమారు 247 మంది పార్టిసిపేట్ చేస్తే ఈరోజు సెమీఫైనల్స్కి 75 మందిని మనం ఎంపిక చేసాం. ఇందులోంచి తుదిపోరుకి 30 మందిని మనం సెలెక్ట్ చేస్తాం. అండ్ అలాగే ఇది తెలుగు అమ్మాయి మరియు తెలుగు మహిళ, ఎందుకంటే పెళ్ళైన వాళ్ళందరినీ మహిళ కేటగిరీలో, అలాగే పెళ్లి కాని అమ్మాయిని అమ్మాయి కేటగిరీలో, అంటే 2 టైటిల్స్ కోసం జరుగుతున్న ఈ యొక్క మంచి కార్యక్రమం ఉగాది సందర్భంగా చేస్తూ ఉన్నాం. ఈ నెల 10వ తేదీన తుదిపోరు జరుగుతుంది. అలాగే ఇంత చక్కగా ఈ కార్యక్రమానికి మరి ఎంతోమంది స్పాన్సర్ అంబటి సిల్క్స్, అలాగే అట్రాక్టివ్ లేబుల్, అట్లాగే ఈరోజు కామదేని రవికుమార్ గారు ప్రొడ్యూసర్ గారు, అండ్ అలాగే ఈరోజు ఈవెంట్ కూడా మరి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ అలాగే మహిళలు ఇంత చక్కగా సపోర్ట్ చేస్తున్నందుకు గాను నిజంగా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కరోనా తర్వాత జరిగే అతిపెద్ద సాంస్కృతిక కార్యక్రమం అని చెప్పొచ్చు విశాఖపట్నంలో. ఇది చాలా పెద్ద హిట్ అయింది కాబట్టి నెక్స్ట్ మనం రాజమండ్రి, కాకినాడ, అలాగే విజయవాడ చేసి స్టేట్ ఫైనల్ కూడా చేద్దాం అనుకుంటున్నాం, కరోనా మరీ పెరగకుండా ఉంటే. సో అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ముఖ్యంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వీరుమ. ఎపిక క్రిస్టియన్ సంఘాల ఆధ్వర్యాన గాజువాక జింక్ గేట్ నుండి పాత గాజువాక వరకు రన్ ఫర్ జీసస్ పేరిట శాంతి ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున సంఘ కాపరులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎపిక అధ్యక్షులు ఫాస్టర్ రవిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ ప్రసంగికులు శ్యామ్ కుమార్ ప్రసంగించారు. గుడ్ ఫ్రైడేకు ఈస్టర్కు మధ్య ఉన్న శనివారం ప్రతి చోట ఈ శాంతి ర్యాలీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని గుర్తు చేశారు. ఈ లోకానికి సర్వ మానవాళి పాపమును పరిహరించడానికి సిలువలో చనిపోయి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచిన ఏకైక దేవుడు, ఆయన ఉచించడే దేవుడు ఎవరైనా ఉన్నారో దేశప్రభు గారు మాత్రమే. ఆమె హల్లెలూయ. అలాంటి గొప్ప దేవుణ్ణి పండిస్తూ ఉన్నాం. అలాంటి దేవుని యొక్క జీవనలు, అలాంటి దేవుడిచ్చేటువంటి శాంతి సమాధానం మన పారిశ్రామిక ప్రాంతానికి రావాలని, మన రాష్ట్రానికి రావాలని, అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా మరి భయపెడుతున్నటువంటి కరోనా ఎన్నటికీ రాకుండా ఉండాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు జీవిస్తాడు. దేశమును దేవుడు స్వస్థపరచునుగాక, మన గాజువాక పట్టణాన్ని దేవుడు స్వస్థపరచునుగాక, మన దేవుడు మన రాష్ట్రాన్ని దేవుడు దీవించునుగాక. అలాగే దీవులు మన రాష్ట్రం మీద ఉండాలని ఆశపడుతూ ఉన్నాం. మరి ఈ సమయంలో సహకరించిన మీడియా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ. విశాఖ వన్ టౌన్ ప్రాంతంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా స్థానిక ఎమ్మెల్యే వాసుపల్ గణేష్ కుమార్ ప్రవర్తిస్తున్నారని పొట్టి శ్రీరాములు మత్స్యకారుల సేవా సంఘం, మత్స్య పారిశ్రామికుల కుల పెద్దల సంఘం ప్రతినిధులు ఆరోపించారు.
డాబా గార్డెన్స్లోని విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మత్స్యకార సంఘం ప్రతినిధి కదిరి అప్పారావు మాట్లాడారు. కోట వీధి ఫెర్రీ రోడ్లో ఉన్న పొట్టి శ్రీరాములు కళ్యాణ మండపం పార్కును ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముస్లింలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని, దీనివల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసం అన్నదమ్ముళ్ళ కలిసిమెలిసి ఉన్న హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయొద్దని హితవు పలికారు. యథాతథంగా పొట్టి శ్రీరాములు కళ్యాణ మండపం పార్కును హిందువులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ముస్లింస్ ఆల్రెడీ మసీదు ఉంది, మసీదులు నమోదు చేసుకోవచ్చు. ఎంత మసీదు ఉందంటే అంత మసీదు ఉంది. అయితే మసీదు ఉంది, వాళ్ళు ఈనాడు ఏం చేస్తున్నారంటే లౌడ్ స్పీకర్స్ పెట్టి లౌడ్గా ఎర్లీ మార్నింగ్ 4:30కి లేపేస్తున్నారు అంతే అందరినీ. అది లేపి లేపడం కాకుండా అక్కడక్కడ లౌడ్ స్పీకర్స్తో చెట్టుకు పెట్టడం, వీధుల్లో పెట్టడం, ఇదేంటండి, ఇదేం పద్ధతులండి? ఏ ప్రేయర్ ప్రేయర్ అంటే సైలెంట్గా చేసుకోవాలి. ఎంత సైలెంట్గా చేసుకుంటే అంత పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. అంటే నేను మతం గురించి చెప్పలేదు, మతం విమర్శించట్లేదు. అన్ని మతాలు నేను పూజిస్తాను, యేసు ప్రభువును ప్రార్థిస్తాను. మీరు మాకు చెప్పకుండా అక్కడ ఉండేది హిందువులే ఎక్కువ. నేను 1975లోనే ఓటింగ్ చేసినప్పుడు ముస్లింస్ ఓటింగ్ చూడండి, దాని ముందు 80 ఏళ్ళలో ఓటింగ్ చూడండి, ముస్లింస్ ఎక్కువ ఉన్నారో హిందువులు ఎక్కువ ఉన్నారు. అది చూసి అది టాలీ చేసి అప్పుడు మీరు డిసైడ్ చేయండి. దయచేసి నేను కోరేది ఏంటంటే విశాఖపట్నంలో నాయింది విశాఖపట్నం కోట వీధి లేకపోతే విశాఖపట్నమే లేదు, అక్కడి నుంచే విస్తరింపబడ్డది ఇదంతా. జిల్లాలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. కేసుల సంఖ్యను రోజు రోజుకు పెంచుకుపోతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం 45 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజలు అపోహలు వీడి వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఈ కోవిడ్ టీకాను ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని భారతీయ జనతా పార్టీ మెడికల్ సెల్ ప్రతినిధి రూపాకుల రవికుమార్ అవగాహన కార్యక్రమం చేపట్టారు. దండు బజార్ పరిసర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్ళి ఈ టీకా ఆవశ్యకతను వెల్లడిస్తున్నారు. భారత వ్యాక్సినేషన్ కంట్రోల్ చైర్మన్ శ్రీ అనిల్ జైన్ ఎంపీ రాజ్యసభ పార్టీ సీనియర్ నేత వారి ఆదేశానుసారము వ్యాక్సిన్ ప్రక్రియను స్పీడప్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఇంటింటికి వ్యాక్సినేషన్ అనే కార్యక్రమాన్ని ఈరోజు దండు బజార్లో మహారాణిపేటలో ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించాము. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము మనకి విశాఖపట్నంలో సుమారు 40 లక్షల మంది పైగా ప్రజలు నివాసం ఉంటున్నారు. కానీ జనవరి 16 నుంచి నేటి వరకు గత 2 నెలలుగా మొదలైన ఈ వ్యాక్సిన్ ప్రక్రియలో ఈరోజు వరకు 271,000 మందికే వ్యాక్సిన్ వేయటం జరిగింది. అందులో సీనియర్ సిటిజన్స్ 1,54,000 మంది వేయించుకున్నారు. మిగతా వాళ్ళు మహిళలు కానీ ఇంకా రకరకాల వాళ్ళు కానీ ఉన్నారు. నిన్న 1వ తారీఖు నుంచి కేంద్ర ప్రభుత్వము 45 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సిన్ వేయించుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కరోనా వైరస్ని అరికట్టడానికి దీన్ని ముఖ్య ఉద్దేశము. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. సరుకు రవాణాలో విశాఖ పోర్టు రికార్డు వెల్లడించిన చైర్మన్ రామ్మోహన్ రావు. ప్రయాణాల్లోనూ ప్రజల నిర్లక్ష్యం, నిబంధనలు పాటించేలా పీటీడీ అధికారులు డ్రైవ్. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం కానివ్వం, అఖిలపక్ష కార్మిక సంఘాల నేతల శపథం. నాసా ఫలితాల్లో నారాయణ ప్రభంజనం, విద్యార్థులను అభినందించిన యాజమాన్యం. ఆప్తా ఫౌండేషన్ సేవలు హర్షణీయం, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ కితాబు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.